హాయ్ వ్యూవర్స్ మీకు మరొక మంచి నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది బట్ ఈ నోటిఫికేషన్లో ఏడు పోస్టులు మాత్రమే ఉంటాయి మ్యాక్సిమం ఎవరు అనుకుంటాను ఈ యొక్క నోటిఫికేషన్ గురించి సో మాక్సిమమ్ మీరు ఎక్కడ వెతికినా ఈ నోటిఫికేషన్ ఎవరు దొరకపోవచ్చు బట్ మన ఛానల్ నుండి అయితే నేను ముందుగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు సెక్యూరిటీ ఆఫీసర్ అకౌంటెంట్ చూసుకోవచ్చు టోటల్గా సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి స్టాఫ్ నర్స్లో మాత్రమే ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మినిమం మనకి థర్టీ ఇయర్స్ ఒక పోస్ట్కి ఇంకో పోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ సో థర్టీ ఇయర్స్ వరకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకో ఈ టోటల్ సెవెన్ వేకెన్స్కి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో టోటల్గా బిలో థర్టీ ఇయర్స్ ఒక పోస్ట్ మాత్రమే ఉండడం జరిగింది త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటింగ్ అండ్ ఆడిట్ సో గుర్తుపెట్టుకోండి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అకౌంట్స్లో కానీ ఆడిట్లో కనుక ఉన్నట్లయితే సో మీకు ఈ జాబ్ పొందే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ స్టాఫ్ నర్స్ పోస్టులకు వచ్చేసరికి మనకి టోటల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ అదేవిధంగా డిప్లొమా ఇన్ మనకి జనరల్ నర్సింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అది కంప్లీట్ చేసిన వారికి అవకాశం ఉంటుందని ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ ఆఫీసర్ దీనికి ఒక పోస్ట్ ఉంది దీనికి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పోస్ట్కి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక పోస్ట్ వచ్చేసరికి అకౌంటెంట్ ఏంటంటే దీనికి మాత్రం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అకౌంట్స్లో ఉండాలి అదేవిధంగా మనకి డిగ్రీ కామర్స్లో కంప్లీట్ చేసి ఉండాలి సో ఇది గుర్తుపెట్టుకొని డిగ్రీ కామర్స్లో కంప్లీట్ చేసిన వరకు ఈ పోస్ట్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మిగతా వివరాలు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అవి కూడా మీకు తెలియజేస్తాను ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వేసరికి థర్టీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు మీరు అప్లై చేసుకోవాలి అది కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి వరకు మీకు ఫైవ్ థర్టీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మొత్తానికైతే పేమెంట్ అప్లికేషన్ ఫీజు ఎలా అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ అని చెప్పేసి ఒక దాని మీద తీసి మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మీకు ఎవరు చెప్పని ఈ ఏడ్ పోస్ట్లో నోటిఫికేషన్ గురించి తెలియజేయడం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే